A very good evening to everyone. Welcome to our channel, The Voice of Nas. In today's class, we are going to discuss TSMHSRB August 2nd conduct chesina exams related results sambandhinchi. Today's class lo డిస్కషన్ చేద్దాం అలాంగ్ విత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏం రిక్వైర్మెంట్స్ కూడా ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఫ్రెండ్స్. సో మీకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎయిమ్స్ నో సెట్ 5 రిలేటెడ్ టు ది డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఆల్సో టుడేస్ క్లాస్లో మనము డిస్కషన్ చేద్దాం. అలాంగ్ విత్ దీస్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడేస్ క్లాస్. వీ ఆల్రెడీ ఫినిష్డ్ ప్రీవియస్ క్లాస్ TSMHSRB రిలేటెడ్ స్టాఫ్ నోస్, నార్మలైజేషన్ డీటెయిల్స్, మెరిట్ లిస్ట్ అండ్ రిజల్ట్ డేట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సంబడి కామెంటెడ్ వాట్ ఈస్ ద పే స్కేల్, మంత్లీ శాలరీ ఎంత అనేది నాకు కామెంట్ చేస్తారు. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాము. నెక్స్ట్ ఎయిమ్స్ నో సెట్ 5 పాస్ పర్సంటేజ్ ఎంత, మనము ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకు ప్రిలిమ్స్ పాస్ అయ్యి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అటెండ్ చేయొచ్చు అని కూడా నాకు కామెంట్స్ వచ్చాయి. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసాము. టుడే మార్నింగ్ వీ ఆల్రెడీ ఫినిష్డ్ డిస్కషన్ రిలేటెడ్ టు ది MPHW న్యూ అప్డేట్ ఎగ్జామ్ డేట్ పోస్ట్ ఆర్ వేకెన్సీస్, పోస్ట్ రిలేటెడ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు, వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఎగ్జామ్ డేట్ 10/11/2023. నెక్స్ట్ వయో పరిమితి, ఏజ్ కూడా ఏజ్ లిమిట్ కూడా ఇంక్రీజ్ చేశారు. సో టుడేస్ మార్నింగ్ క్లాస్లో ఆల్రెడీ డిస్కషన్ చేశాము. ఎగ్జామ్ లాంగ్వేజెస్ 2 languages, ఎగ్జామ్ ఇన్ 2 languages, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్సో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే MPHW మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఆర్ MPHW సంబంధించి క్లాసెస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ సెక్షన్. ఎవరికైతే క్లాసెస్ కావాలి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిపెండింగ్ అపాన్ ది మెజారిటీ వీ విల్ డిసైడ్ క్లాసెస్ కండక్ట్ చేయాలా లేదా అనేది. ఇన్ కేస్ మెజారిటీ మెంబర్స్ రిక్వెస్టెడ్ టు టేక్ ఏ క్లాసెస్ ఫర్ ANMR MPHW అప్కమింగ్ క్లాసెస్ నెక్స్ట్ వీక్ ఆన్వర్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ a very very important MCQs and topics also related to the MPHWA notification. Before today's topic discussion related to the MHSRB results and certificate verification topic discussion, a small request friends, anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification, and if you nachinatlaina otherwise video meeku use ainatlaithe like cheyadam matram marchipokandi. Please share the video to your friends. ఇన్ కేస్ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. టుడేస్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ మనం ఫస్ట్ చూద్దాం. మేడం, ఐఎమ్ 37 years old, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ నోసెట్ ఎగ్జామ్ ఆర్ నాట్? యాక్చువల్లీ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్. యాక్చువల్లీ మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ప్లస్ అలాంగ్ విత్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ప్లీజ్ చెక్ చేసుకోండి, ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అదర్వైజ్ 30 ఇయర్స్ బిలో ఉన్న వారికి మాత్రమే అలౌడ్. నెక్స్ట్ మ్యామ్, నాకు 33 ఇయర్స్, క్యాస్ట్ వచ్చేసి ఎస్టీ, నోసెట్ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చా? ఎస్, యూ కెన్ అప్లై ఫర్ నోసెట్ అని ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి యాక్చువల్లీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇప్పుడు 1st, 2nd, 3rd నెంబర్స్ మెన్షన్ చేశాను, ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి స్మిత శిలా అనే నేమ్తో ఉంది. సెకండ్ కామెంట్ వచ్చేసి నాగరాణి సాధువెల్లి అనే నేమ్తో ఉంది. థర్డ్ కామెంట్ వచ్చేసి ఐతహారిక అనే నేమ్తో ఉంది. సో ప్లీజ్ మీరు ఎవరైనా కామెంట్స్ రీడ్ చేసిన తర్వాత మీరు న్యూగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ కామెంట్స్ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కామెంట్లో మీరు అటాచ్ చేసి కామెంట్ చేయడం ద్వారా నేను మీకు రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నాకు విజిబిలిటీ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు. సో న్యూగా కామెంట్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటి, మీకు డౌట్ ఏంటి మీరు చేసినట్లయితే నేను మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ 4 to 5 messages నాకు విజిబుల్ అవ్వలేదు లాస్ట్ వీడియోకి, లాస్ట్ ప్రీవియస్ MHSRB సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్ కానీ వెరిఫికేషన్ రిలేటెడ్ టు ది సర్టిఫికేట్స్ కానీ రిలేటెడ్ టు ది MHSRB 2023 August 2nd ఎగ్జామ్ కండక్ట్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చాలా మెంబర్స్ వరకు అటాచ్ చేస్తున్నారు. ప్రీవియస్ ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ఆ కామెంట్కి అటాచ్ చేయడం ద్వారా
నాకు విజిబిలిటీ అవ్వట్లేదు, సో నేను చూడలేకపోతున్నాను. సో ప్లీజ్ కామెంట్ చదవకండి అనట్లేదు, మీరు రీడ్ చేసిన తర్వాత మళ్ళీ న్యూగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, మ్యామ్ యూ గివెన్ సచ్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మార్క్స్ అనాలిసిస్ బట్ ఐ హ్యావ్ ఎ స్మాల్ డౌట్ దోస్ మార్క్స్ పర్సెంటేజ్ ఆర్ విత్ యాడింగ్ ఆర్ వితౌట్ యాడింగ్ వెయిటేజ్ మార్క్స్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని నాకు కామెంట్ చేశారు. ఎవరైతే పాజిటివ్గా నాకు కామెంట్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్, మీ డౌట్స్ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చినట్లయితే మనకు యాడింగ్ వెయిటేజ్ మార్క్సా వితౌట్ యాడింగ్ వెయిటేజ్ మార్క్సా అంటే, అకార్డింగ్ టు మీ నాకు తెలిసినంత వరకు వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేయకుండానే పర్సంటేజ్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్, కట్ ఆఫ్ మార్క్స్ విల్ బి డిఫర్ ఆర్ సెక్షన్ డ్యూ టు ది నార్మలైజేషన్ మార్క్స్ వాంట్ టు గెట్ రెడ్యూస్డ్. ఇక్కడ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్ అనేది డిఫరెంట్ సెక్షన్లోకి ఉంటుందా డ్యూ టు ది నార్మలైజేషన్ మేక్స్ మార్క్స్ అనేది రెడ్యూస్ అవుతాయా అని నాకు ఇక్కడ కామెంట్ చేశారు. యాక్చువల్లీ కట్ ఆఫ్ మార్క్స్ అనేది కట్ మీనింగ్ వచ్చేసి కట్ చేయడం కాదు. కట్ ఆఫ్ మార్క్స్ అనేది సమ్ రిలేటెడ్ టు ది మార్క్స్, ఇన్ని మార్క్స్ అనేది అబౌవ్ ఉండాలి అనేది కట్ ఆఫ్ మార్క్స్ మీనింగ్. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3కి సంబంధించి నార్మలైజేషన్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నాను. నార్మలైజేషన్ మీనింగ్ ఏంటి అంటే ఏ సెక్షన్లోనైనా హార్డ్ వచ్చినట్లయితే పేపర్ సెక్షన్ 1 కానీ సెక్షన్ 2 కానీ సెషన్ 3 కానీ ఏ సెక్షన్లోనైనా మనకు హార్డ్ వచ్చినట్లయితే ఆ హార్డ్ సెక్షన్తో పాటు ఈజీ వచ్చిన సెక్షన్కి నార్మలైజేషన్ చేస్తారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, మీన్స్ ఒకరి కొంతమంది మార్క్స్ డిక్రీజ్ అవుతాయి. సో డిక్రీజ్ అవడం ద్వారా ఆటోమేటిక్గా ఆల్రెడీ వచ్చిన మార్క్స్ కొంతమందికి ఉన్నట్లయితే అది అలానే కాన్స్టెంట్గా ఉండిపోతాయి. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటో క్లియర్గా తెలుసుకోవాలంటే ప్రీవియస్ నార్మలైజేషన్కి సంబంధించి MHSRB క్లాస్ ఆల్రెడీ ప్రీవియస్లీ డిస్కషన్ చేసాము. ఎవరైతే న్యూ టు దిస్ ఛానల్ ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. నెక్స్ట్, సంబడీ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేయట్లేదు, ఇంత మార్క్స్ వచ్చాయి సో వెయిటేజ్ మార్క్స్ ఇంత యాడ్ చేసుకొని చెప్తున్నారు, ప్లీజ్ అలా చేయకండి. ఎందుకనంటే ఫస్ట్ మనకి మార్క్స్ అనేది చూస్తారు కావచ్చు, దెన్ వెయిటేజ్ మార్క్స్ అనేది మెరిట్ లిస్ట్ తర్వాత యాడ్ చేస్తారు కావచ్చు, మనకు కన్ఫర్మేషన్ తెలియదు. నెక్స్ట్, మేడం 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకి నార్మలైజేషన్ క్యాలిక్యులేషన్ తర్వాత కేవలం 3 మార్క్స్ ఇంక్రీజ్ ఆర్ 3 మార్క్స్ డిక్రీజ్ వేరియేషనే ఉంటుందా, కాస్త ఈ కామెంట్కి రిప్లై ఇవ్వరా మేడం ప్లీజ్. సో ఇక్కడ వచ్చేసి 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకని కాదు, ఎగ్జాక్ట్లీ ఇన్ని మార్క్స్ అని కూడా కాదు, నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత నాట్ ఓన్లీ 3 మార్క్స్ ఎంత పర్సంటేజ్ మార్క్స్ అనేది డిక్రీజ్ అవుతాయో కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇది మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మన హ్యాండ్లో లేదు అనేది ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. డిపెండింగ్ అపాన్ TSMHSRB టీమ్ విల్ డిసైడ్ రిలేటెడ్ టు ది నార్మలైజేషన్ ప్రాసెస్. Zone 2 BCEకి ఎన్ని మార్క్స్ వస్తే ఉద్యోగం ఆశించవచ్చు, అలాగే ఈ జోన్లో కాస్త క్యాస్ట్ రిజర్వేషన్ వారిగా ఎంతమంది హాజరైనారో తెలుసుకోవచ్చునా అని కామెంట్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం బ్రాకెట్లో నేను మెన్షన్ చేశారు యూ ఆల్ 29 రిప్లేస్, యాక్చువల్లీ ఇక్కడ 29 మెంబర్స్ వచ్చేసి అటాచ్ చేశారు ఈ కామెంట్కి. అటాచ్ చేసి వాళ్ళ డౌట్స్ కూడా ఈ కామెంట్లో మెన్షన్ చేయడం ద్వారా నాకు విజిబిలిటీ అవ్వట్లేదు, ప్లీజ్ క్లియర్గా న్యూగా కామెంట్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇక్కడ ఈ కామెంట్కి నా ఆన్సర్ ఏంటి అంటే ఈ జోన్కి సంబంధించి, Zone 2 అనే కాదు జోన్స్కి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఎంత మెంబర్స్ అటెండ్ చేశారు నాకు ఇన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ నాకు అలా ఇన్ఫర్మేషన్ జోనల్ వైజ్ కానీ క్యాస్ట్ వైజ్ కానీ ఎంతమంది అటెండ్ చేశారు అని కానీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. నెక్స్ట్, వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ క్లియర్ చేయాలనుకుంటున్నాను, జోన్ వైజ్ ఎంతమంది పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఎగ్జామ్ అటెండ్ చేశారని మాత్రం, ఎన్ని మార్క్స్ మార్క్స్ వైజ్ ఎన్ని మార్క్స్ కూడా వచ్చాయనేది కూడా నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టుడేస్ క్లాస్ డిస్క్రిప్షన్లో నేను లింక్ అటాచ్ చేస్తాను. ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రీవియస్ నార్మలైజేషన్ ప్రాసెస్ అండ్ జోనల్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ కూడా మీరు వాచ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్లీజ్ వాచ్ ఇట్ వన్స్. థ్యాంక్ యూ మ్యామ్. లేటెస్ట్ గవర్నమెంట్ పోస్ట్ MPHW ఫీమేల్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటుంది కదా, మీరు మాకు ఇంపార్టెంట్ అండ్ బిట్స్ క్లాసెస్ చెప్పండి, వీడియోస్ కూడా పెట్టండి ప్లీజ్ మ్యామ్, నాన్ లోకల్ వాళ్ళకి కూడా అని ఇక్కడ మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
లేటెస్ట్ గవర్నమెంట్ పోస్ట్ ఎంపీహెచ్డబ్ల్యూకి సంబంధించి ఫీమేల్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటుంది. ఐ నో 10th 11th ఆల్రెడీ మనకు డేట్ వచ్చింది 10th 11th 2023. బిట్స్ వచ్చేసి ఇంపార్టెంట్ బిట్స్ అండ్ ఎంసీక్యూస్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెజారిటీ ఎవరైతే కామెంట్ చేస్తారో డిపెండింగ్ అపాన్ మెజారిటీ మనము క్లాసెస్ అనేవి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇఫ్ పాసిబుల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. యాక్చువల్లీ డిపార్ట్మెంట్స్ అంటే నేను ఆల్రెడీ ఈ కామెంట్కి నేను రిప్లై ఇచ్చాను. డిపార్ట్మెంట్స్ అంటే మనకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఏంటి అని క్వశ్చన్ని నేను రేజ్ చేశాను. సో మనకు నాకు క్లారిటీగా మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థింగ్. దుర్గా పులిబంటి వారికి నేను చెప్తున్నాను, ఆల్రెడీ నేను కామెంట్ చేశాను. డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేసి నేను ఈ క్లాస్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేసిన డిపార్ట్మెంట్స్ గురించి డౌట్స్ అడిగారు, నేను చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ ఈ వీడియోలోనే. మ్యామ్ ఎయిమ్స్ నో సెట్ ఫైవ్ ఎంసీక్యూస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అని నాకు నెక్స్ట్ కామెంట్ వచ్చింది. ఎంసీక్యూస్ వచ్చేసి నో సెట్ ఫైవ్కి నేను మెజారిటీ 2-3 మెంబర్స్ నాకు కామెంట్ చేశారు. సో నేను క్లాసెస్ చెప్పట్లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి నేను మెన్షన్ చేస్తాను అప్కమింగ్ నెక్స్ట్ వన్ వీక్ తర్వాత నేను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మెన్షన్ చేస్తాను. ఎయిమ్స్ నో సెట్ ఫైవ్ ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వారికి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ప్రీవియస్ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి మనము ఎంసీక్యూస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 ఎంసీక్యూస్ ప్రిపేర్ చేశాము, ఆల్రెడీ ఫినిష్ అయ్యాయి. సో సబ్జెక్ట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ 100 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ప్రిపేర్ అయ్యాము. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. 2000 అబౌవ్ ఎంసీక్యూస్ ఆల్రెడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేశాము కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అది ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్. సబ్జెక్ట్స్ కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఉన్నాయి నో సెట్ ఫైవ్కి సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలంటే మనము అప్కమింగ్ క్లాసెస్లో డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్, వెన్నై సా యువర్ వీడియోస్ ఐ ఫీల్ సమ్ హోప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి ఆవులా, ఎవరైతే ఈ కామెంట్ చేశారో చాలా చాలా థ్యాంక్స్. మీరు ఇలా కామెంట్ చేయడం వలన నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లు అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ సిస్టర్, ఆఫ్టర్ రిజల్ట్ వెన్ దే విల్ టేక్ ఇన్ జాబ్ మీన్స్ విత్ ఇన్ డేస్ ఆర్ మంత్స్ అని కామెంట్ చేశాను. యాక్చువల్లీ మనకు వెరిఫికేషన్ అనేది మనకి యాక్చువల్లీ ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనేది లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను. మనకి రిజల్ట్స్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్లో వస్తుందని మనకు అప్డేట్ ఇచ్చింది, బట్ ఇప్పుడు వచ్చేసి ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి ఇంకా చేంజ్ చేశారు. అది డేట్ అనేది నేను మెన్షన్ చేస్తాను. సో మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేది ఇంత టైం పడుతుంది అని అంటే మేబీ మెరిట్ లిస్ట్ ఇష్యూ అయిన తర్వాత మేబీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మేబీ ఇట్ విల్ టేక్స్ ఫర్ 1 మంత్, దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెన్ దే విల్ టేక్ ఫర్ జాబ్ అంటే అప్రాక్సిమేట్లీ 2-3 మంత్స్ టైం పడుతుంది అని మాత్రం అకార్డింగ్ టు మీ నా ప్రకారం అయితే 2-3 మంత్స్ టైం పడుతుంది అనుకుంటున్నాను. ఐఎమ్ ఫ్రమ్ జోన్ 4, ఐ గాట్ 58 మార్క్స్, బట్ I didn't uploaded non-creamy layer certificate. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి ఓపెన్ క్యాస్ట్ కేటగిరీలో ఉన్న వారికి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో వెరిఫికేషన్ టైంలో మనకు వచ్చేసి లాయర్ నుంచి ఏదన్నా తీసుకెళ్లాలా, లాయర్ నోటిఫిక్స్ కానీ ఏదన్నా దీనికి సంబంధించి సర్టిఫికేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది నాకు కామెంట్ చేశారు. సో ఎప్పుడైతే మనము అప్లై చేశామో రిలేటెడ్ టు ది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ అనేది టుడేస్ క్లాస్లోనే మనం డిస్కషన్ చేద్దాము బ్రీఫ్గా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మనకు, జీఎన్ఎం వాళ్ళు అప్లై చేయొచ్చా సిస్టర్ అండ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలా? 2015లో పాస్డ్ అవుట్ వర్క్ చేశాను బట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, అప్లై చేయొచ్చా? ఎయిమ్స్ నో సెట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, ఎయిమ్స్ నో సెట్ ఫైవ్ అప్లై చేస్తున్న వారికి జీఎన్ఎంకి 2 ఇయర్స్ కంపల్సరీ ఎక్స్పీరియన్స్ నీడెడ్. నెక్స్ట్, బీఎస్సీ నర్సింగ్ పాస్ అవుట్ అయితే చాలు, నో నీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కామెంట్ సేమ్ పర్సన్, హాయ్ సిస్టర్, నాకు బర్త్ సర్టిఫికేట్ స్కూల్ నుండి తీసుకున్నది మాత్రమే ఉంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా ప్లీజ్ టెల్ మీ. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు మీ సేవలో ఇప్పుడు మనకు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు అవైలబుల్గా మనకు మనం అప్లై చేస్తే మనకు అవైలబిలిటీలో ఉంది. మనం అప్లై చేసినట్లయితే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకపోవచ్చు, బట్ తెలంగాణ స్టేట్ నుంచి మనకు ఇష్యూ అయిన బర్త్ సర్టిఫికేట్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ ఆర్ ఏపీ. నెక్స్ట్ కామెంట్, నోటిఫికేషన్లో 100 పాయింట్స్కి పర్సంటేజ్ తీస్తాము అని అన్నారు కదా సిస్టర్, మరి ప్రైవేట్లో జాబ్ చేసిన వాళ్ళకి ఎలా?
యాక్చువల్లీ నోటిఫికేషన్లో 100% తీస్తాము అని అన్నారు. బట్ ప్రైవేట్ జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడిగారు. నెక్స్ట్ కామెంట్, మ్యామ్ 80 marks 65 వచ్చాయి కానీ మొత్తం మార్క్స్ 100కి ఉన్నాయి కదా, మేము మరి పర్సంటేజ్ ఎలా చేస్తారు, మోర్ దెన్ 75 ఉంటే కన్సిడర్ చేస్తారా? యాక్చువల్లీ 80 marks 65 వస్తే వెరీ నైస్, మీకు మార్క్స్ వచ్చి 65 వచ్చాయి. బట్ ఇక్కడ వచ్చేసి 100 marks పర్సంటేజ్ ఇస్తారా, 80 marks పర్సంటేజ్ ఇస్తారా అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ వస్తే నేను కంపల్సరీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ చేస్తాను. గుడ్ ఈవినింగ్ మ్యామ్, కాళేశ్వరం జోన్ 1లో క్యాస్ట్ వైజ్ పోస్ట్లు పెట్టండి మేడం. యాక్చువల్లీ జోనల్ వైజ్ నాకు ఎంతమంది అటెంప్ట్ చేశారు అనేది పోస్ట్లు అనేది తెలియదు, బట్ మాస్ అనేది మనకు ప్రిలిమినరీ కీ రిలీజ్ అయిన తర్వాత మార్క్స్ పర్సంటేజ్ వచ్చేసి నేను మెన్షన్ చేశాను. ఎవరైతే చూడలేదో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ప్రీవియస్ కామెంట్స్లో ఈ లాస్ట్ కామెంట్ అనేది మిస్ అయింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యామ్ 1827 పోస్టులు కూడా 5204లో కలుపుతారా లేక సపరేట్గా ఎగ్జామ్ ఉంటుందా, కొంచెం క్లారిటీ ఇవ్వండి మ్యామ్, ప్రిపేర్ అవుతాము అంటే అందరూ అంటున్నారు 5204లోనే కలుపుతారు అంటున్నారు. యాక్చువల్లీ 1827 పోస్ట్ సంబంధించి నోటిఫికేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బర్న్స్ ఎనీ ఇన్ఫర్మేషన్, డెఫినెట్లీ ఐ విల్ పాస్ మెసేజ్ ఆర్ ఐ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీవన్ త్రూ ది వీడియో ఇన్ ది యూట్యూబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్, యూ విల్ గెట్ ఎ నోటిఫికేషన్. నెక్స్ట్, నాకు 58 marks వచ్చాయి ఎస్సీ కేటగిరీలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, ఎనీ ఛాన్స్ టు గెట్ జాబ్ ప్లీజ్ రిప్లై అని ఇచ్చారు. ఎస్సీ కేటగిరీలో ఒకవేళ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, యాక్చువల్లీ కేటగిరీ వైజ్ కానీ మీన్స్ జోనల్ వైజ్ కానీ, ఇప్పుడు ఎస్సీ ఆర్ ఎస్టీ ఇలా కేటగిరీస్ తీస్తే అబౌవ్ 50-55 ఉన్నట్లయితే కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, డోంట్ వరీ అబౌట్ దిస్. నెక్స్ట్, ఎయిమ్స్కి ఎక్స్పీరియన్స్ ఏదైనా పెట్టొచ్చా మేడం? ఎయిమ్స్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, జిఎన్ఎమ్స్కి 2 years ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే PDF రూపంలో ఆల్రెడీ మనకు అటాచ్ చేయమన్నారు కాబట్టి ఇఫ్ ఎనీబడీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అటాచ్ ది ఎక్స్పీరియన్స్ ఆల్సో. నెక్స్ట్ కామెంట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో 50 beds అవసరం ఉంటుందా లేదా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కావాలి? యాక్చువల్లీ 56-bedded హాస్పిటల్ అని మనం క్లియర్గా మెన్షన్ చేశారు, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ఇన్ నోటిఫికేషన్. మేడం ఎప్పుడు మార్క్స్ యాడ్ చేస్తారు కాంట్రాక్ట్ బేసిక్ వారికి అనేది నెక్స్ట్ కామెంట్. యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఉంటే కంపల్సరీ ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ థింక్ అకార్డింగ్ టు మీ ఫ్రమ్ మై సైడ్ నేను ఏమనుకుంటున్నాను అంటే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అనుకుంటున్నాను. నెక్స్ట్, మేడం 34 marks క్వాలిఫై ఉంటుందా ఎస్సీకి ప్లీజ్ చెప్పండి అని వచ్చారు. మేబీ మే నాట్ బి ఫ్రెండ్స్, అక్క ఎయిమ్స్ నోసెట్కి ఏజ్ 18-30 years, బట్ మై ఏజ్ ఈజ్ 32, కెన్ ఐ అప్లై? యాక్చువల్లీ 30 years వరకే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ కాకుండా ఓపెన్ కేటగిరీ అయితే మీకు ఛాన్స్ లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. నెక్స్ట్ కామెంట్, కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇక్కడ విజిబిలిటీ ఇవ్వట్లేదు ఎవరైతే కామెంట్ చేశారో, ఎందుకు అని అంటే ఇది వచ్చేసి వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ కామెంట్. సిస్టర్ ఐఎమ్ మ్యారీడ్, నేను ఆధార్ చేంజ్ చేయలేదు, అండ్ క్యాస్ట్ ఆధార్ అన్నీ అమ్మ వాళ్ళ నేమ్ పైనే ఉన్నాయి, ఏం కాదా ప్లీజ్ చెప్పండి సిస్, రిప్లై చేయండి. యాక్చువల్లీ ఇన్ కేస్ యాక్చువల్లీ ఫీమేల్స్కి వచ్చేసి మ్యారీడ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఆధార్ పాన్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ఆధార్ చాలా మెంబర్స్ చేంజ్ చేసుకుని ఉంటారు, ఇన్ కేస్ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉంటే ఐ థింక్ చాలా వరకు సేఫ్ అనుకోవచ్చు. ఆధార్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ సంబంధించి ఆల్రెడీ మదర్ వాళ్ళ నేమ్ అంటే సర్టిఫికేట్స్ మదర్ నేమ్ అండ్ ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్ కూడా బిఫోర్ మ్యారేజే ఉంటుంది కాబట్టి అన్నీ ఐడి ప్రూఫ్స్ బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్లయితే చాలా వరకు మీ సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా రాంగ్ ఉన్నా, ఏదైనా మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుంటే ఆధార్ కార్డ్ ఆఫ్టర్ మ్యారేజ్ చేంజ్ చేసుకున్నట్లయితే కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చాలా వరకు ప్రాబ్లం ఉంటుంది. ఆధార్ పాన్ ఓటర్ ఐడి ఎనీ ఐడి ప్రూఫ్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉన్నట్లయితే
బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మెరిట్ లిస్ట్ రాకముందు మనకు చాలా వరకు టైం ఉంది. సో ప్లీజ్ చేంజ్ ఆల్ ఐడి ప్రూఫ్స్ బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్లయితే చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు జిఎన్ఎం అండ్ బిఎస్సి నర్సింగ్ చేస్తున్న టైంలో సర్నేమ్ వచ్చేసి మదర్ మీన్స్ బిఫోర్ మ్యారేజ్ నేమ్స్ ఉంటాయి కాబట్టి సో మోస్ట్ కామన్లీ అవే చెక్ చేస్తారు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే నో ఇష్యూస్ అవుతాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్, అక్క ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్ది కావాలా? యాక్చువల్లీ జాబ్ కన్ఫర్మ్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డ్యామెండ్ షూర్ కంపల్సరీ యూ హ్యావ్ టు క్యారీ ఇన్కమ్ బర్త్ అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఆధార్ అండ్ పాన్ ప్రూఫ్స్ బిఫోర్ మ్యారేజెస్ క్యారీ చేయడం చాలా వరకు 99% బెస్ట్ అని అనుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ క్యారీ చేసినా కూడా ప్రాబ్లం లేదనుకుంటున్నాను. ఐ థింక్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ మీరు క్యారీ చేసినట్లయితే మేబీ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్లో మీరు వచ్చినా కూడా డిస్క్వాలిఫై వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంహెచ్ఎస్ఆర్బి మెయిన్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి చెప్పండి మేడం ప్లీజ్. ఈ వీడియోలో మనం ఎంహెచ్ఎస్ఆర్బి మెయిన్ రిజల్ట్ వచ్చేసి యాక్చువల్లీ ప్రీవియస్లో మనకు ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పిన దాని ప్రకారం ఆగస్ట్ లాస్ట్ వీక్ రావాలి, బట్ అప్డేట్ అనేది వచ్చింది. ఏంటి ఎప్పుడు అనేది రిజల్ట్స్ ఈ వీడియోలో మనం చూద్దాము. ఫైనల్లీ మేడం నా క్యాస్ట్ టీఎస్ ఉంది బట్ మండలం చేంజ్ అయ్యింది, అర్బన్ నుండి మండలంకి అయ్యింది, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలా? తీసుకోవాలి కంపల్సరీ. మండలం మీన్స్ మండలం అనేది చేంజ్ అయిన తర్వాత కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి. న్యూ సర్టిఫికేట్ కోసం మీరు మీ సేవను కాంటాక్ట్ అయినట్లయితే మీకు న్యూ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది. ఇంకా నల్గొండ డిస్ట్రిక్ట్ బీసీడీ 50 marks. సిస్టర్ మార్క్స్ తగ్గిన వాళ్ళకి ఇయర్ ఆఫ్ పాసింగ్ని బట్టి మార్క్స్ అనేది యాడ్ చేస్తారా? ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది దాన్ని బట్టి మార్క్స్ యాడ్ చేస్తానని నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ 20 marks విల్ బీ యాడెడ్ ఫర్ ది ఎవరైతే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మార్క్స్ అనేది యాడ్ చేస్తామని మాత్రమే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్, అక్క రిజల్ట్స్ వచ్చాక ఎడిట్ ఆప్షన్ ఇస్తారా? యాక్చువల్లీ ఇస్తారా అని మాత్రం నేను చెప్పలేను. 99% ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వరు. ఆల్రెడీ ప్రీవియస్ ఎడిట్ ఆప్షన్ అనేది 3 డేస్ మనకు ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ కామెంట్, ఆల్రెడీ ఈ కామెంట్ నేను మండలం నుంచి చేంజ్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి స్పెషల్గా ఎందుకు విజిబిలిటీ ఇచ్చాను అంటే ఈ సర్టిఫికేట్స్ క్యాస్ట్ ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్ సంబంధించి నెక్స్ట్ ఆఫ్టర్ బిఫోర్ మ్యారేజ్ సంబంధించి చాలా మెంబర్స్ వరకు నాకు ఎవరైతే బిఫోర్ ఎగ్జామ్ బిఫోర్ డే ఆఫ్ ది ఎగ్జామ్ 2 ఆగస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు రోజు చాలా వరకు మెసేజ్ చేశారు. ఆధార్ నేమ్ వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ ఉంది, పాన్ కార్డ్ ఇలా ఉంది, సో ప్లీజ్ ఏం చేయాలి చెప్పండి అనేది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్లో డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ట్రై టు చేంజ్ యువర్ ఐడి ప్రూఫ్స్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ అనేది మనకు ఎనీవే చేంజ్ అవ్వదు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఒకవేళ జాబ్ కన్ఫర్మ్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ది కావాలా? బిఫోర్ మ్యారేజే కావాలి. నెక్స్ట్ ప్లీజ్ రిప్లై, అక్క ఆల్రెడీ రిప్లై ఇచ్చాను, ఆల్రెడీ చూసుకున్నారు, అదర్వైజ్ ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్కమ్ బర్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వవు. కామెంట్స్ చూద్దాము. మ్యామ్ నేను జిఎన్ఎం చేశాను, నోసెట్5కి అప్లై చేయాలనుకుంటున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, 50-bedded హాస్పిటల్లో అప్లై చేసుకోవచ్చా మ్యామ్? నేను ఇది ఎగ్జామ్కి అలౌ చేస్తారా లేదా? 56-bedded హాస్పిటల్ అని అన్నారు, నోటిఫికేషన్లో చెక్ చేసుకోండి. ఎయిమ్స్ ఎగ్జామ్ సో టఫ్ ఉంటుంది కదా? ఎస్, అప్రాక్సిమేట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్స్ టఫ్ ఉంటుంది. అందులో వచ్చేసి ఎయిమ్స్ నోసెట్ అనేది ఇంకా టఫ్ ఉంటుంది. ఎందుకు అంటే అదర్ దాన్ నర్సింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సబ్జెక్ట్స్ కాకుండా ఇంకా జనరల్ నాలెడ్జ్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ చాలా వరకు లెఫ్ట్ ఆఫ్ ది మెడికల్ చాలా వరకు సబ్జెక్ట్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని కండక్ట్ చేస్తారు కాబట్టి చాలా వరకు టఫ్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది ఏ ఎగ్జామ్లోనైనా కామన్. సో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ప్రిపేర్ అయ్యి పాస్ అవ్వడానికి కానీ విన్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి, ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. వన్స్ మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నోసెట్లో కానీ నెక్స్ట్ ఎయిమ్స్ సంబంధించిన రిలేటెడ్ టు ది నోసెట్ 6-7 కానీ అదర్వైజ్ ఎనీ తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు కాంపిటీషన్ సంబంధించి ఈజీ అవుతుంది. 1-2 ఎగ్జామ్స్ అటెండ్ చేసినట్లయితే మీకు ఎగ్జామ్ ప్రాసెస్ తెలుస్తుంది, ఈజీ మెథడ్ అవుతుంది. థింక్ డౌట్స్ క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను. వెరిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించి కూడా బ్రీఫ్గా మనం డిస్కషన్ చేశాము. నెక్స్ట్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ రిజల్ట్స్ వచ్చేసి మనకు క్లియర్గా ఎక్కడ ఇచ్చారు, ఎగ్జామినేషన్
August 2, 2023 ఆన్సర్ కీ మనకు రిలీజ్ అయింది August 7, 2023 నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ September 2023 అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు యాక్చువల్లీ ప్రీవియస్లీ మనకు అప్డేట్ చేసిన దాని ప్రకారము ఆగస్ట్ లాస్ట్ వీక్లో రిజల్ట్స్ అనేది ఇష్యూ అవుతుంది యాక్చువల్లీ ఇక్కడ మనం చూడొచ్చు లాస్ట్ టు సెకండ్ బాటమ్ కాలంలో రిజల్ట్ డేట్ వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ August 2023 అనేది ప్రీవియస్లీ మనకు అప్డేట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఎస్టర్డే మనకు అప్డేట్ వచ్చేసి TSMHSRB స్టాఫ్ నర్స్ రిజల్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ September 2023 అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అప్డేట్ సంబంధించి మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ నీడ్ టు నో that selection process consists the only a single stage which is CBT already held on 2nd August 2023 result is going be released officially for the same on the official website of Telangana Medical and Health Services Recruitment Board only as merit list at link manaki ikkada clear ga icharu staff nurse post kosam online recruitment parikshalo palgonna abhyarthulu empika prakriyalo oke dasha maatrame untundani telusukovali related to the CBT idi ippativarake 2nd August 2023 ne nirvahinchabadindi dani kosam అధికారికంగా ఫలితం విడుదల కానుంది తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క వెబ్సైట్లో జాబితాలో మాత్రమే మీరు చూసుకోవాలి అని ఇక్కడ మనకు అప్డేట్ ఇచ్చారు ఎందుకనంటే ఫేక్ మెసేజెస్ని బిలీవ్ చేయొద్దు అని మాత్రమే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఈ లింక్లోనే మాత్రమే మనకు లింక్లో మాత్రమే మనకు మెరిట్ లిస్ట్ రిజల్ట్ అనేది అప్డేట్ చేస్తారు అని క్లియర్గా ఇచ్చారు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ విల్ రిలీజ్ TSMHSRB స్టాఫ్ నర్స్ రిజల్ట్ 2023 యాజ్ మెరిట్ లిస్ట్ లైక్లీ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ September 2023 క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హెల్డ్ ఆన్ 2nd August 2023 అగనిస్ట్ ది 5204 ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ది TSMHSRB రిజల్ట్ 2023 విల్ బి అఫీషియల్లీ ఎట్ ది దిస్ లింక్ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ స్టేట్ సంబంధించి MHSRB ఫలితాలు 2023 మెరిట్ జాబితాను September 2023 మొదటి వారంలో విడుదల చేస్తుంది August 2, 2023 జరిగిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలో 5204కి వ్యతిరేకంగా హాజరైన అభ్యర్థులు TSMHSRB సమాచారాన్ని మీరు ఈ లింక్లో మాత్రమే చెక్ చేసుకోవాలి 2023 ఫలితం అధికారికంగా https://mhsrb.telangana.government.inలో ఉంటుంది అని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా ఇచ్చాను ఫ్రెండ్స్ ఈవెంట్ అండ్ డేట్ ఈవెంట్ నోటిఫికేషన్ వచ్చేసి January 25, 2023 మనకు నోటిఫికేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు రిజిస్ట్రేషన్ January 25 to February 21, 2023 హాల్ టికెట్ అనేది July 23, 2023 అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నాము ఎగ్జామినేషన్ August 2 కండక్ట్ చేస్తారు ఆన్సర్ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనేది మనకు 7th August 2023 నాడు మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాము రిజల్ట్స్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు September 2023 ఇది న్యూ అప్డేట్ ఫ్రెండ్స్ September 2023కి మనకు రిజల్ట్ వస్తుంది అనేది మనకు అప్డేట్ ఉంది సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యాక్చువల్లీ ఆగస్ట్ లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ అనేది ప్రీవియస్ అప్డేట్ ఉంది ఇప్పుడు న్యూ అప్డేట్ వచ్చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనేది అప్డేట్ ఇచ్చారు సో ప్లీజ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అదర్వైజ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు యువర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చూసినట్లయితే నోటిఫికేషన్లో ఉన్న కాలంని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మెరిట్ లిస్ట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ది బోర్డ్స్ వెబ్సైట్ ఇప్పుడే నేను చెప్పాను వెబ్సైట్ లింక్ కూడా నెక్స్ట్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ ఆన్లైన్ అప్లికెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ సాఫ్ట్ కాపీ PDF ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ ఫర్ అప్లోడింగ్ ఇప్పుడైతే మనం జాబ్ అప్లై చేశామో ఆ అప్లై చేసినప్పుడు జాబ్ అప్లై చేసిన టైంలో నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ఆధార్ కార్డ్ SSCR 10th క్లాస్ సర్టిఫికేట్ ఫర్ బర్త్ ప్రూఫ్ GNM ఆర్ BSc నర్సింగ్ సర్టిఫికేట్ తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ 6th to 7th ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఎనీ స్కూల్
స్కూల్లో ఎవరైతే స్టడీ చేసుకున్నట్లయితే ఆ సంబంధించి ఆల్రెడీ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ పీరియడ్ సంబంధించి లోకల్ స్టేటస్ తెలంగాణ గవర్నమెంట్ అథారిటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటారు. ఆ అప్లై చేసిన సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ ఎస్బీసీ అన్నట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ కేస్ ఆఫ్ బీసీస్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్ ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ వారికి. నెక్స్ట్ రిజర్వేషన్ ఇష్యూడ్ బై ది తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటాలో మీరు అప్లై చేసినట్లయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ సదరం సర్టిఫికేట్ ఎవరైనా హ్యాండిక్యాప్డ్ సంబంధించి సర్టిఫికేట్స్ ఎవరైతే సర్టిఫికేట్స్ హ్యాండిక్యాప్డ్ కోటాలో అప్లై చేసినట్లయితే సదరం సర్టిఫికేట్స్ పిహెచ్ రిజర్వేషన్ కోసం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ కోసం. సర్టిఫికేట్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఎన్సీసీ ఎవరైతే ఎన్సీసీ కోటాలో అప్లై చేసినట్లయితే వారు ఎన్సీసీ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ వర్ ఇన్ సర్వీస్ అప్లికెంట్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం. ఎవరైతే ఆల్రెడీ ఇన్ సర్వీస్ జాబ్ చేస్తున్నారో వారికైతే సర్వీస్ సర్టిఫికేట్ రెగ్యులర్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే అప్లై చేసిన టైంలో మనము అప్లై చేసిన టైంలో ఎవరైతే ఎకనామిక్లీ వీక్ సెక్షన్ వచ్చేసి ఇన్కమ్, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అప్లై చేశారో ఎకనామికల్లీ వీక్ సెక్షన్స్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి రీసెంట్గా లేనట్లయితే ప్రీవియస్ ఇయర్స్ ఉన్న లాస్ట్ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ లోపు ఉన్నట్లయితే మీరు ఓకే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో ఓకే అవుతాయి. అదర్వైజ్ లాంగ్ బ్యాక్ 4-5 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్లయితే ప్లీజ్ అప్లై చేసుకోండి. వెరిఫికేషన్ ఇన్ టైంలో మీరు ఇప్పుడు మనం ఏదైతే అప్లై చేసిన టైంలో మనకు పీడిఎఫ్ రూపంలో మనం ఏమైతే సబ్మిట్ చేసామో, ఇన్ కేస్ ఎవరైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అటాచ్ చేశారో వారు ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి. సో వెరిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ క్యారీ చేయడం కోసం సర్టిఫికేట్స్ అనేది అరేంజ్ చేసుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేవి చాలా వరకు ఇష్యూ అవుతాయి. మీన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నేమ్స్ అనేది సర్ నేమ్ అనేది చేంజ్ అవుతుంది ఫీమేల్స్కి. సో ఆధార్ నేమ్స్ వచ్చేసి ఆధార్ కార్డులో కూడా చేంజ్ చేసుకోవడం చాలా వరకు బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రిలేటెడ్ టు ది డిపార్ట్మెంట్స్, మనకు వచ్చేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ ఏజ్ ఎలిజిబిలిటీ స్కేల్ ఆఫ్ పే గివెన్ బిలో అని ఇచ్చారు మనకి. ఇక్కడ యాక్చువల్లీ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 9 కాలమ్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఆల్ పోస్ట్ రిలేటెడ్ టు ది స్టాఫ్ నర్స్ డిపార్ట్మెంట్స్ నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కామెంట్స్లో మీరు కూడా చూశారు డౌట్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించి 3823 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సెకండ్ వన్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ సంబంధించి 757 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. థర్డ్ వచ్చేసి ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ వచ్చేసి 81 వేకెన్సీస్. ఫోర్త్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ డిసేబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ 8 వేకెన్సీస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ 127 వేకెన్సీస్. నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బ్యాక్ బోర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వేకెన్సీస్ వచ్చేసి 197. నెక్స్ట్ సెవెంత్ వన్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గురుకులం వచ్చేసి 74 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ వచ్చేసి 124 వేకెన్సీస్. నైన్త్ వన్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీ వచ్చేసి 13 వేకెన్సీస్. టోటల్ వచ్చేసి 5204 ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 5204. డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఈ డిపార్ట్మెంట్స్, యాక్చువల్లీ డిపార్ట్మెంట్స్ డౌట్స్ ఎందుకు వచ్చిందో నాకు క్లారిటీగా తెలియదు, బట్ అడిగారు కాబట్టి క్లియర్గా నేను ఇక్కడ డిపార్ట్మెంట్స్ అనేది నేను ఇక్కడ నేను మెన్షన్ చేశాను. రిలేటెడ్ టు ది డిపార్ట్మెంట్స్ మనం తర్వాత క్లాసెస్లో ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మనం డీటెయిల్గా వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఫర్దర్ క్లాసెస్ ఇన్ కేస్ ఎనీబడి ఇంట్రెస్టెడ్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది TSMHSRB రిజల్ట్స్ అప్డేట్ అండ్ టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్ రిలేటెడ్ టు ది TSMHSRB రిజల్ట్స్ అండ్ ఎయిమ్స్ నోసెట్ 5కి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ టుడేస్ క్లాస్.
Thank you so much for watching. Anybody here new to this channel, please subscribe my channel, click on the bell icon for further notification and please share the video to your friends. Channel ni evaraithe chustunnaro subscribe cheyadam matram marchipokandi. Content nachinatlayite like cheyandi. Share your opinion in comment section. Thank you friends. Keep watching. Stay tuned friends.